స్ఫూర్తి కుటుంబ సభ్యులకు ఈ ఆశ్రమంలో ఇక్కడ విచ్చేసి ఉన్న స్ఫూర్తి కుటుంబ సభ్యులకు వేదికపై ఉన్న అతిథులకు ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను గురుదేవుల వారి పాద పద్మాలకు సాష్టాంగ నమస్కరిస్తూ మీ అందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ మనమంతా కూడా విజయదశమి లేదా దసరా అనే పేరుతో పర్వదినాన్ని జరుపుకుంటున్నాం ఈ పర్వదినాలు ఈ పండుగలు ఈ ఆచారాలు ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న మానవ జాతి సమూహంలో రకరకాల జాతులు వివిధ మతాలు అనుసరిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళ ఆత్మోన్నతి కోసం వాళ్ళ జీవితం ఒక క్రమ పద్ధతిలో నడిపించుకోవడాని కోసం ఏర్పాటు చేసుకున్నటువంటివే ఈ పండుగలు గురు విశ్వస్ఫూర్తి వారు వారి విశాలమైన దృక్పథం ఏమిటంటే ప్రపంచంలో ఉన్న మనుషులంతా ఒక్కటే మనకున్నటువంటి రకరకాల మతాలన్నీ కూడా చివరికి చెప్పేటువంటి గమ్యం ఒక్కటే కాబట్టి కాలక్రమంలో మనుషుల మధ్య రకరకాల జాతులు కులాలు మతాలు ఏర్పడినప్పటికీ కూడా మౌలికంగా మూల రూపం మనిషి అన్నవాడు ఒక్కడే ఒకే విధమైనటువంటి భౌతికమైన నిర్మాణం కానీ శరీర నిర్మాణం కానీ శారీరక ధర్మాలు కానీ మరి ఆ శరీరంలో ఆ దేహంలో ఉండేటువంటి మానసిక పరిణతులు కానీ మానసికమైనటువంటి సంఘర్షణలు కానీ ఆలోచనలు కానీ అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఇటువంటి మనిషి అనేటువంటి ఒక ప్రపంచంలో ఉన్న అనంతమైనటువంటి జీవరాశుల్లోకి మానవ జన్మ చాలా ఉత్తమమైనదని మనం చెబుతూ ఉంటాం కాబట్టి మనిషికి ఇతర జీవరాశి కంటే కూడా మనిషిని ఒక విశిష్టమైనటువంటి ప్రాణిగా చూపిది మనిషికి ఉన్నటువంటి ఆలోచించేటువంటి మెదడు ఆలోచించినటువంటి భావాలను వ్యక్తం చేయడానికి వాక్కు మాట మాట్లాడేటువంటి శక్తి ఆలోచించేటువంటి శక్తి ఈ రెండు కూడా ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నింటికంటే కూడా ఈ రెండు ప్రత్యేకమైన లక్షణాలు మనిషిని వేరుగా చేసి చూపుతున్నాయి కాబట్టి అటువంటి మనిషి జన్మ అనేది చాలా ఉత్తమమైనది కాబట్టి మనిషి జన్మ ఉత్తమమైనదని మనిషి తెలుసుకోవాలి తెలుసుకొని ఇతర జీవరాశులు ఇతర క్రిమికీటకాదులు ఇతర జంతుజాలం ఇతర పశువులు మృగాలు వాటికంటే తాను భిన్నమైన వాడు కాబట్టి ఎందులో భిన్నత తన యొక్క జీవం ఏమిటి తన జీవన గమ్యం ఏమిటి ఇవన్నీ మనిషి తెలుసుకోవాలి అంటే తెలియచెప్పేవాళ్ళు ఒక మేధావి ఒక ఆలోచన జీవి ఒకరు అవసరం అటువంటి వారినే మనం గురువు అని అంటున్నాం కాబట్టి మన సనాతన భారతీయ సమాజంలో ఇతర ప్రపంచంలో ఏ సమాజంలో చూసినా కూడా మనిషి ఎదుగుదలకు మనిషి క్రమ పరిణామ వికాసానికి ఒక మార్గనిర్దేశకుడు చాలా అవసరం తనకి దారి చూపేటువంటి వాళ్ళు ఇది మనిషి నాగరికంగా ఎదిగిన తర్వాత
మనిషి విజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత మనుషుల్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క మేధా శక్తి ఆలోచనా శక్తి వాళ్ళ దార్శనికత వాళ్ళ దూరదృష్టి వాళ్ళు దర్శించేటువంటి అలౌకికమైన విషయాలు అంటే ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రపంచం అంటాం అలా కొన్ని విషయాలను ఆలోచించి అవి మనిషి జీవితాన్ని సుగమమం చేస్తాయి మనిషి జీవితాన్ని ఒక క్రమబద్ధీకరిస్తాయి అని తెలుసుకొని వాటిని తన తరువాత తరాల వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళనే మనం గురువు అని అంటాం కాబట్టి తెలియని విషయాన్ని తెలియజెప్పేవాడు గురువు కాబట్టి ఇవాళ మనం శ్రీ 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 గురు విశ్వస్పూర్తి వారి సాన్నిధ్యంలో ఉన్నాం వారిని ఆరాధిస్తున్నాం వారి సిద్ధాంతాలను విశ్వసిస్తున్నాం వారి గురుత్వంలో వారు చెప్పిన విషయాల ద్వారా మన జీవితాలను మనం తరింప చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనే ఉద్దేశంతోనే మనమంతా ఇక్కడ సమావేశమయ్యాం మనమంతా కూడా వారు చెప్పిన విషయాలను అనుసరిస్తూ పాటిస్తూ నిత్య జీవితంలో వాటిని ఆచరణలో చూపుతున్నాం చూపాలి అప్పుడే వారు ఆశించినటువంటి ఒక ప్రశాంతమైనటువంటి సమాజం ఏర్పడుతుంది వారు ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా అధ్యయనం చేశారు పురాణాలు శాస్త్రాలు ఇతిహాసాలు మనకు చాలా ఉన్నాయి అవి రకరకాల విషయాలు చెప్పాయి ఈ విషయాలన్నీ కూడా మనిషిని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అని కొన్ని నైతిక విలువలను నేర్పించాలని ఈ వాంగ్మయమంతా మనకు చెబుతుంది గురు విశ్వస్పూర్తి వారు ఈ విజ్ఞానాన్నంతా కూడా వారు అధ్యయనం చేశారు దానిలో ఉన్న సారాన్ని గ్రహించారు కొన్ని వేల సంవత్సరాల పరిణామంలో మనిషి జీవితం ఎలా మారుతూ వస్తుంది ఇవాళ మనిషి ఆలోచనలు శాస్త్రీయమైన పద్ధతిలో వెళుతున్నాయి కార్య కారణ సంబంధాన్ని వెతుకుతున్నాయి ప్రతిదానికి ఒక మూల ఉంటుంది ఆ మూల శక్తిని గ్రహించి దాని ద్వారా మనం ముందుకు వెళ్ళాలి జీవితంలో అనేటువంటి ఒక హేతువాద దృక్పథం ప్రశ్నించే దృక్పథం మనిషిలో ఇవాళ ఈ తరంలో ముఖ్యంగా బాగా వ్యాపించి ఉంది గురువుగారు ఏం చెప్పారంటే ప్రశ్నించే తత్వం ఉండాలి ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే ఇదేమిటి ఇది ఎందుకు ఇది ఎలా ఇది అని ప్రశ్నించే తత్వం ఉన్నప్పుడే మనిషి ఎదుగుతాడు మనిషి ముందుకు వెళ్తాడు మనిషి ప్రపంచంలో ఉన్న అనేక విషయాలను తెలుసుకోగలుగుతాడు అలా తెలుసుకునేటువంటి విషయాన్నంతా కూడా అది ఒక ఆ విజ్ఞానమంతా ఒక మహాసముద్రమే ఉండవచ్చు అదంతా కూడా మనం తెలుసుకోవాలంటే మన జీవితకాలం సరిపోకపోవచ్చు కానీ సూక్ష్మంలో మోక్షంలాగా ఆ సారాన్నంతా గ్రహించి గురు విశ్వస్పూర్తి వారు ఈ తరంలో ఈ కాలంలో ఈ సమకాలీనంలో మనకు గత కొన్ని దశాబ్దాలుగా వారు మనకు ఒక మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు వారు చేసేటువంటి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి విషయాలు ఇప్పుడు పురాణాలు కథలు పురాణాల్లో ఉన్నటువంటి అంశాలు తీసుకుంటే దానికి శాస్త్రీయమైనటువంటి అప్లై అంటాం సమన్వయం అనేది మనం పెద్దవాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ వాటి వెనకున్నటువంటి శాస్త్రీయమైన సమన్వయం అనేది ఇవాళ ఈ తరం వాళ్ళకి సైంటిఫిక్గా అందడానికి వీలుగా గురు విశ్వస్పూర్తి వారు దానిని తయారు చేసి మనకు అందించినటువంటిదే ఈ మూల సూత్ర మంత్రం ఇవాళ మనం విజయదశమి అని జరుపుకుంటున్నాం ఇది ఏమిటి విజయదశమి అంటే విజయాన్ని
సాధించినటువంటిది. ఎవరు ఎవరి మీద విజయం సాధించారు అంటే మంచి చెడు మీద విజయం సాధించింది. కాబట్టి పురాణాల్లో ఉన్న కథలు కానీ దేవతలు కానీ ఆరాధనలు కానీ మరి రకరకాల దేవుళ్ళు మనకి ఆలయాలు ఇవన్నీ కూడా ఒక మతానికి సంబంధించినటువంటి ఏ మతమైనా కూడా ఏ మతమైనా కూడా చెప్పేది ఏమిటంటే చివరికి మనిషి మంచిగా ఎదగాలి అనేది చెప్తుంది. విజయదశమి కూడా చెడు మీద మంచి సాధించినటువంటి విజయం కాబట్టి ఇవాళ విజయదశమి జరుపుకుంటున్నాం. దీనికి పురాణాల్లో చాలా కథలు చెప్పారు. ఏమిటి విజయదశమి యొక్క ప్రత్యేకత అంటే శక్తి. ఈ చరాచర ప్రపంచాన్ని ఒక అతీతమైనటువంటి శక్తి నడుపుతోంది. ఉదయము రాత్రి పగలు క్రమబద్ధంగా క్రమశిక్షణ అనేది ఒకటి చాలా అవసరం. ఇవాళ నేను చేయాల్సిన ధ్యానాన్ని బద్దకించి రేపు చేస్తాను, రేపటిది కలిపి ఇవాళది, రేపటిది కలిపి ఎల్లుండి చేస్తాను అనేటువంటి పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదు. అది మనం ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. గురువుగారు ప్రకృతితోనే మన జీవితం ముడిపడి ఉందని వారు చెప్పినటువంటి తాత్వికతలో ఏమిటి సారాంశం ఏమిటంటే మనిషి ప్రకృతిని బట్టి నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రకృతితోనే మన జీవితం ముడిపడి ఉంది. కాబట్టి వాళ్ళ విజయదశమి కానివ్వండి, ఇంకో పండగ కానివ్వండి, గురు పౌర్ణమి కానివ్వండి, ఏది కూడా ప్రతి పండగ వెనక ఒక ప్రకృతికి ధర్మము దాని వెనక దాగి ఉంది. దాన్ని ఒక పండగ రూపంలో మన పూర్వీకులు మనకు చెప్పారు. తల్లిదండ్రులు నేర్పించింది వేరే, గురువు నేర్పించింది వేరే. సో తల్లి జన్మనిచ్చారంటే, తండ్రి నడవడానికి దారి చూపించారంటే, మరి మిగతాన్ని నేర్పించింది ఎవరంటే గురువే. అంటే అది మన పాఠశాల ఉండొచ్చు, కాలేజీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో మనకేంటంటే ఆధ్యాత్మిక కానీ అయితే జీవితంలో ప్రపంచంలో చాలా విషయాలు ఉన్నాయి. సో వాటికి అంతా మనకేంటంటే ఒక గురువు చాలా అవసరం. సో ఇక్కడ వచ్చేసిన మరి గురుగారు శిష్యులందరికీ ముందు ధన్యవాదాలు. సో గురుగారు రాసిన బుక్స్లో కూడా చాలా విషయాలు ఉన్నాయి, మీరు అందరూ చదువుకోవాలి. అండ్ నేను చాలా విన్నాను, ఎందుకంటే గురుగారు ఇంట్లో అదే ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్తున్నప్పుడు ఆయన పవర్తో తలుపులు ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యాయన్నమాట. అట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఆయన మరి ఎప్పుడు ఆయన దాన్ని కమర్షియల్గా చూపించలేదు, చేయలేదు. కొందరికి ఆ విషయం తెలుసుది. సో విజయదశమి రోజున ఈరోజు ఇక్కడికి రావడం, నాకు ఈ అదృష్టం దొరకడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రీనివాస్ గారికి మనకి వచ్చిన మీ అందరిది అభిమాన ఆశీర్వాదాలు నాపై, నా కుటుంబంపై ఉండాలి. అలాగే ఆ గురుగారు ఆశీర్వాదాలు, ఎప్పుడు గురుగారిని నమ్ముకుంటే తప్పకుండా అన్నీ మంచి జరుగుతాయి. మీరు నమ్మకం పెట్టుకోవాలి, కొన్ని నమ్మకం పెట్టుకుంటే తప్పకుండా జరుగుతాయి. కొన్ని విషయాలు మనకి జరగలేదంటే అదేంటి, నేను అనుకున్నాను నాకు జరగలేదు అనుకుంటే ఇంకా మంచిది మీకు జరగాలన్నప్పుడు ఏదో మీకు కొన్ని డిలేస్ ఉంటాయి. అది ఏదేది ఎప్పుడెప్పుడు జరగాలో, ఎవరికి ఎప్పుడు జరగాలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా మనకు కొన్ని జరిగిందంటే జరిగిన తర్వాత మనకి ఏం చేయాలో మనకు తెలియదు. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలెండర్ ఉంటుంది, టైం ఉంటుంది. కాబట్టి మనం ప్రయత్నం, మనం గురుగారిని మనం అడగొచ్చు, నాకు అది కావాలి ఇది కావాలి, ఏది ఎప్పుడు రావాలో అంటారు. అందుకే యు గెట్ వాట్ యు డిజర్వ్ నాట్ వాట్ యు డిజైర్ అంటారు. ఏది ఎప్పుడు రావాలో అది ఆటోమేటిక్గా వస్తుంది, ఏ వయసులో ఏది వస్తుందో అది. అలాగే చాలామంది ఇప్పుడు మాకు ఏంటంటే మాకు సినిమా ఫీల్డ్లో అంటే ఇది ఒక ప్రొఫెషన్, ఇది మాకు ఎన్నో అడ్డంకులు వస్తాయి, డిలేస్ వస్తాయి, మాకు డేంజర్లు అన్నీ ఉంటాయి. సో నేను ఎప్పుడు ఏమనుకుంటున్నానంటే, నేను ఈరోజు ఒకటి అనుకున్నాను, అది నాకు జరగలేదు. అది జరగలేదు అనుకుంటే అది మాకు ప్రొటెక్షన్ లాగానే, నాకు ఏదైనా ఒక చెడు జరగడానికి బదులు నాకు ఒక ప్రొటెక్షన్ వచ్చింది. సో అది రేపు కాకపోతే ఎల్లుండి జరుగుతాయి. సో అంతేగాని నేను ఏదో ఆవేశపడిపోయి నేను అనుకున్నాను అది జరగలేదు, అది నాకెందుకు జరగలేదు అనుకోవడం చాలా పట్ల జస్ట్ మీకు ఉదాహరణ చెప్పాను. ఆ విధంగా మనం ఉండాలి. అలాగే ఎప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా ముఖ్యం, తల్లిదండ్రులు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చాలా ముఖ్యం. ఈరోజు మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఆ తల్లిదండ్రులే.
सो एप्पुडु वाळ्ळनि मनं गुर्तुपेट्टुकोवाली अभिमानिंचाली ఎటు పరిస్థితిలో వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి కన్నీళ్ళు పెట్టకూడదు. వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఆశీర్వాదమే చాలా గొప్ప విషయం, ఆశీర్వాదం. దాంతోపాటు గురుగారు ఆశీర్వాదం ఉంటే మనం వెళ్తాం. ఒకరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంది లైఫ్లో. ఆ జర్నీలో మనం వెళ్ళాలి. ఎక్కడ ఆగాలో ఆగుతాం, మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాలో మనం మొదలు పెడతాం. సో ఆ విధంగా మీరందరూ బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా వైద్య విషయంలో, మనకి విద్య విషయంలో, మరి అన్ని గురుగారిది బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. సో అందరికీ వన్స్ అగైన్ విజయదశమి శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.